ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయాహారం జనవరి 20 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన 1 పత్రిక 2 అధ్యాయము 11, 12, 13 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు. వ్యాఖ్యానాంశం: ఈ లోకములో యాత్రికులు. 2వ భాగం. వ్యాఖ్యానాంశం: ఈ లోకములో యాత్రికులు. 2వ భాగం. వ్యాఖ్యానం: సుదూర దేశాలకు చెదిరిపోయిన యూదా విశ్వాసులను పేతురు తన పత్రికలో యాత్రికులను సంబోధించుచు వారికి రాశాడు. వారు నిజంగానే చెదిరిపోయిన యాత్రికులు అయినను వారిని ఈ లోకములో యాత్రికులు పరదేశుల వైఖరి కలిగి ఉండాలని పేతురు హెచ్చరించాడు. ఆ తరువాత అతడు యాత్రికులు పరదేశులైన వారి అనేక గుణలక్షణాలను తెలియపరిచాడు. పేతురు వారిని ప్రియులారా అని సంబోధించాడు. యాత్రికులమైన మనము ఈ లోకపు బంధకాలలో చిక్కుబడకుండా ఉండాలంటే అంతకంటే శ్రేష్టమైన గురి కలిగి ఉండాలి, అనగా దేవుని ప్రేమలో ఆనందిస్తూ జీవించగలిగే గురి కలిగి ఉండాలి. మనం ప్రేమించబడి ఉన్నాము, అంతేగాక మనం పోరాటంలో ఉన్నామని గుర్తెరగాలి. యాత్రికులంగా వివిధ రూపాలలో ఉన్న నేత్రాశను ఓడించాలి. ఐశ్వర్యం కలిగి ఉండటం తప్పు కాదు. అబ్రహాము బహు ఐశ్వర్యవంతుడు, అయితే దానికంటే అతడు స్పష్టంగా ఒక యాత్రికుడుగా కూడా ఉన్నాడు. అతనికి లోతుకు ఎంత వ్యత్యాసం ఉన్నది? ఇద్దరూ ఐశ్వర్యవంతులే, కానీ అబ్రహాము పరలోకపు దృష్టి కలిగిన వాడు, లోతు భూ సంబంధమైన దృష్టి కలిగి ఉన్నాడు. అబ్రహాము గుడారములో నివసించగా లోతు వెళ్ళి సుధమలో స్థిరపడ్డాడు. మనము కూడా ఇంతే. ఐశ్వర్యము విద్య కలిగి ఉండటం సమస్య కాదు, కానీ వాటి పట్ల మరియు ప్రభువు పట్ల మన వైఖరి మన యాత్రికులమా కాదా అని చూపిస్తుంది. ఆ తర్వాత పేతురు సత్ప్రవర్తన అవసరమని తెలియజేస్తున్నాడు. ఈ లోకం మనల్ని విమర్శించిన మన ప్రవర్తన దర్శన దినాన దేవుని మహిమపరిచేలా ఉండాలి. సత్ప్రవర్తన అంటే మన హక్కుల కోసం పోరాడటం కాదు, కానీ లోబడి జీవించటమే. యాత్రికులంగా మనలను మనం ఉపేక్షించుకొని సమర్పణ కలిగి జీవించాలి. ఈ లోకము మన గృహము కాదు గనక దానిలో మనకు హక్కులు ఉండవు. మన ప్రభు తనకు వ్యతిరేకముగా తీర్పు తీర్చబడుచున్నప్పుడు తనను తాను సమర్థించుకోలేదు, అంతేగాక తన హక్కుల గురించి పట్టుబట్టలేదు. దీనికి బదులుగా ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. అసలు యాత్రికులుగాను పరదేశులుగాను ఉండటం అనేది ఒకని హృదయంలోని వైఖరి. మనము కూడా అట్టి వైఖరి కలిగి ఉందుముగాక. సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్, శుభములతో, వందనాలు.